कुकुनूर पल्ली साधना समिति आध्वर्यंलो निर्वहिस्तुन्न क्रिकेट टूर्नामेंट प्रारंभोत्सवं घनंगा निर्वहिंचारु। टीआरएस पार्टी राष्ट्र नायकुलु नारा जयपाल रेड्डी, कोनायपल्ली माजी ग्राम सर्पंच मिट्टपल्ली ऋषि, टीआरएस मंडल नायकुलु श्रीकांत रेड्डीलु मुख्य अतिथुलुगा हाजरै टूर्नामेंट ट्रॉस वेसी प्रारंभिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू 40 ग्रामालकु चेंदिन युवकुलु कलिसि आटलु आडडं गत 10 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని కొనియాడారు। క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 30,000 రూపాయలను అందజేస్తామని సర్పంచ్ జయంతి నరేందర్ హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాలగౌడ్, ఎంపీటీసీ భూములు గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు అజిముద్దీన్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విరుపాక రమేష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు। క్రికెట్ ఫీల్డ్ అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు। దాదాపు 48 గ్రామాలంటే ఇది ఒక పెద్ద టోర్నమెంట్ అని చెప్పుకోవాలి। దీనికి మొదటి బహుమతిగా 30,000, రెండో బహుమతిగా 15,000, మూడో బహుమతిగా 5,000 కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది। ఇది ఒక మంచి కార్యక్రమం। దీనికి నిజంగా కేసీఆర్ బర్త్డే ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఇంకొకసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాము। కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని గునుపల్లె సర్పంచ్ జయంతి నరేందర్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు। నన్ను పిలిచినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు। ఈరోజు స్కూల్లో కేక్ కటింగ్ అయితేనేమి, దుప్పట్ల పంపిణీ అయితేనేమి వృద్ధులకు, అలాగే చెట్ల నాట కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా ఇలా క్రికెట్ యువకులకు మంచిగా వ్యాయామం కానీ వాళ్ళకు క్రమశిక్షణ కొరకు ఇట్లా క్రీడలు క్రికెట్ పెట్టి క్రికెట్ ఆర్డర్ పెట్టడం కానీ ఇవన్నీ చాలా చక్కగా నిర్వహించి జయంతి నరేందర్ గారు కేసీఆర్ బర్త్డే ఘనంగా నిర్వహించారు।